దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా బాగున్నారా? దేవుని మహాదయను బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంతా ఆయన రెక్కల చాటున భద్రపరిచి ఈ ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికి అనుగ్రహించారు. రండి, పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా రాసిన గ్రంథం 65వ అధ్యాయము 24వ వచనం చూసినట్లయితే, వారు క్లాగు జరుగును, వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరమిచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. దేవునికి మహిమ కలుగును గాక. వారి వేడుకొనక మునిపే నేను ఉత్తరమిచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. దేవుడు తన పిల్లలకిస్తున్న వాగ్దానం ఎంత గొప్పదో చూడండి. వారు వేడుకొనక మునిపే నేను వారిని ఉత్తరమిస్తాను అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. వారు ఇంకా వేడుకుంటున్నారు, ప్రార్థన చేస్తూ ఉండగానే వారికి దేవుడు అట ఉత్తరమిస్తారంట. వారు మనవి చేయుచుండగా, వారు మనవి చేస్తూ ఉండగానే, వారు ప్రార్థన చేస్తూ ఉండగానే ఆ మనవిని దేవుడు ఆలకించి అద్భుతమైన కార్యాలు ప్రభు జరిగిస్తాడట. కాబట్టి అట్టి విశ్వాస జీవితాన్ని మనం కలిగి ప్రభువులో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన మనవి ఆలకిస్తాడు, మన ప్రార్థనకు ప్రభు నిశ్చయముగా జవాబిస్తాడు. కాబట్టి విశ్వాసంతో ప్రభు సందులో మనం ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో దేవుని సందులో మొరపెడదాం. ప్రతి కార్యాలను ప్రభు మన జీవితాల్లో జరిగించే వరకు విశ్వాసములో మనం ముందుకు సాగిపోదాం. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించాలని ఈ చిన్న మాట ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపావయుడైన మా దేవానికి వందనాలు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఎంత గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యమైనటువంటి కార్యములు చేయవాడా, నీ కృప ద్వారా మమ్మల్ని బలపరిచారు. రాత్రికాల సమయం అంతా మీరు ఎక్కల చాటును భద్రపరిచారు. మీరు చిన్న నెమ్మది క్షేమమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ పాదాల చెంతకు చేరి నీ నామాన్ని జ్ఞాపకం చేసుకుని చిన్నగా నీ సన్నిధి మాతో ఉంచండి. స్థానిక సంఘాన్ని గ్రామాన్ని కూడా దీవించండి, ఆశ్రదించండి. దేవా, బిడ్డల చుట్టూ నీ ఆత్మ కంచెను ఉంచండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి. వారు చేస్తున్నటువంటి వ్యవసాయంలోని చేతి పనులను, వ్యాపారములు, ఉద్యోగములు కూడా దీవించండి. దినాన్ని చక్కటి కార్యక్రమాలు చేసి నిన్ను గణపరుస్తున్న వారిని కూడా గణపరచండి ప్రభువా. దేవా, బిడలు చేస్తున్న ప్రతి కార్యక్రమాల్లో నీ ప్రేమను ఉంచి నడిపించి అద్భుతమైన కార్యాలు జరిగించండి. మా దేశాన్ని, ప్రపంచ దేశంలో దీవించండి. మా గ్రామాలని, మా ప్రాంతాలు, దేశాల్లో, రాష్ట్రాల్లో ఉన్న ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వారి కష్టార్జితం వారి బిడలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చి మీరే మహిమ పొందమని ఈ ఉదయకాల సమయాన్ని మీకు అప్పగిస్తూ ప్రారంభిస్తూ ఉండగా వారికి ప్రార్థన ఆలకించి తగిన జవాబిస్తావని విశ్వాసముతో నీ సన్నిధిలో ప్రార్థించే పరిశుద్ధ ఆత్మ సన్నిధి ప్రతి ఒక్కరు అనుభవించే భాగ్యాన్ని దయచేసి మీరే మహిమ పొందుతారు. యేసు నామములో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తూ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్.